నమస్కారం భారత్ 118 న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలంలోని రామేశ్వరం అచ్యుతాపురం కరకుదురు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను నియోజకవర్గ జనసేన ఇన్చార్జి మరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసైనికులు పరిశీలించారు ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముక లాంటి రైతు పంట నష్టం జరిగి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని అధికార పార్టీ నాయకులు గాని ప్రభుత్వ అధికారులు గాని ముంపు ప్రాంత ప్రజలకు ఏ విధమైన భరోసా కల్పించలేకపోయారని రైతులకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ నాగు పాటంశెట్టి శాంతి అడబాల పెద్దకాపు విష్ణు రామకృష్ణ రాజు వెంకటరమణ బుజ్జి తదితర నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు లేదండి ఇంకా ముందు తేరా 28 రోజులు అయిపోయిందండి అది దిగింది దిగితే మందులు గట్ట కొట్టాం అన్నీ అవినాయండి అయితే ఇప్పుడు మళ్ళీ అన్నీ అయిన తర్వాత అది ఇంకా పర్లేదురా అనుకుంటులోకి మళ్ళీ వచ్చేసింది ఇది తేడా ఎన్ని ఎకరాలు ఉంటుందండి ఇలా పాడైపోయింది మొత్తం ఇలా ఏరి ఏది పనిచేయదండి ఇప్పుడు దీనికైనా చర్య తీసుకుంటారండి రామేశ్వరం అచ్యుతాపురం కడకుదురు గ్రామాల్లో ఇటీవల కురిచినటువంటి తుఫాన్ వల్ల భారీ వర్షాలకి జరిగినటువంటి పంట నష్టం అదేవిధంగా పాలని యొక్క ముంపుని ఇతరత్ర విలేజ్లను కూడా పర్యటించడం జరిగింది పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇప్పటికే వారం రోజులు గడిచినప్పటికీ కూడా ఎటువంటి సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి అందలేదని ప్రజానీకం చెబుతున్నారు అదేవిధంగా ఈ రైతుల యొక్క పొలాలు ఈ రోజుకి ఇంకా మునిగిపోయినాయి తక్షణం ప్రభుత్వం వారు స్పందించి వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేయాలని అదేవిధంగా ఈ ముంపు నివారణకు శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం